మన గ్రామాలలో విస్తృతంగా పూజించబడే దేవతల వ్యవస్థకు శాస్త్రం యొక్క అనుమతి ఉందా గ్రామ దేవత అనేది ఒక గ్రామం పట్టణం లేదా నగరం యొక్క సంరక్షక దేవత భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అలాగే అన్ని సమయాల్లోనూ ఉంటాడు అనేది సాధారణ సత్యం అయితే మీకోసం ఇక్కడ మరియు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన దేవుడు ఉన్నాడు అనే భావన ఒక రకమైన మానసిక బలం మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది శ్వాసాల నుండి ఏర్పడిన వారే ఈ గ్రామాల్లోని గ్రామ దేవతలు శృంగేరి మరియు పరిసర ప్రాంతాల రక్షణ కోసం నాలుగు గ్రామ సంరక్షణ దేవతల్ని ప్రతిష్ఠితం చేసినట్టు చెప్తారు ఈ దేవతలే కాలభైరవ హనుమంతుడు దుర్గాంబ మరియు కాళికాంబ వేదశైలిలో ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి వాల్మీకి రామాయణంలోని సుందరాకాండలో హనుమంతులు వారు సీతకై వెతుకుతూ లంకలో దిగి ప్రవేశ ద్వారాల వద్దకు వచ్చారని అక్కడ ఆయనను లంకా నగర సంరక్షక దేవత అయిన లంక లక్ష్మి కలిసినప్పుడు ఆమె నగరంలోకి హనుమంతుడిని రాకుండా అడ్డుకున్నట్టు హనుమంతుడు ఎవరో అతను లంకలో ఏం చేస్తున్నాడో చెప్పమని గద్దించినట్టుగా చెప్పబడింది తద్వారా ఆమె సంరక్షకురాలిగా తన పాత్రను నెరవేర్చింది ధర్మ సంరక్షణ విధిలో ఉన్న హనుమంతుడు ఆమెకు తగిన రీతిలో అర్థమయ్యే విధంగా సమాధానమిచ్చి నగరంలోకి ప్రవేశిస్తాడు అనే విషయం మనందరికీ తెలిసిందే దుష్టశక్తులు మరియు వ్యాధుల ప్రవేశాన్ని నిరోధించడానికి ప్రతీకగా ఈ గ్రామ దేవతల పుణ్యక్షేత్రాలు సాధారణంగా గ్రామ శివార్లలోనే ఉంటాయి ఈ దేవతలను ప్రార్థనలు మంత్రతంత్రాలు మరియు బలులు అర్పించడం ద్వారా సంతృప్తి పరుస్తారు సాధారణంగా ఈ దేవతలు స్త్రీ రూపాల్లో ఉంటాయి సాధారణంగా గ్రామ ప్రజలు కూడా గ్రామ దేవతను ప్రార్థించిన తరువాతే దేశ ప్రయాణాలకు బయలుదేరేవారు ఏదైనా సుదూరంలో ఉన్న క్షేత్రాల్లో వారు కోరుకున్న మొక్కు తీర్చలేనప్పుడు వారు తమ గ్రామంలోని గ్రామ దేవతలకు ఆ మొక్కును చెల్లించేవారు సాధారణంగా గ్రామ దేవత మందిరాల్లోని పూజారిని వేద పండితులు ఆగమ శాస్త్రాల నియమాలకు అనుగుణంగా నియమిస్తారు ప్రతిష్ట సమయంలో వివిధ వేద పారాయణాలతో పాటు శుభ సమయంలో దేవతల విగ్రహాల కింద బీజాక్షరాలతో లిఖించబడిన యంత్రాలు ఉంచబడతాయి ప్రతి ఏటా ఆ శుభమైన రోజున గ్రామస్తులు పవిత్రోత్సవం నిర్వహిస్తారు ఆ రోజున ఆలయ పవిత్రతను కాపాడుకునే ఉద్దేశంతో గడిచిన సంవత్సరంలో జరిగిన ఏదైనా ఆరాధనలో లోపాలకు ప్రాయశ్చిత్తంగా బలులు అన్నదానాలు వంటివి నిర్వహిస్తారు చాలా గ్రామాలలో పృథ్వీ దేవతను ప్రధానంగా గ్రామ దేవతగా పూజిస్తారు ఎందుకంటే ఆ గ్రామం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ భూమి మరియు స్థానిక పంటపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఒక గ్రామంలో వ్యవసాయం గోంగూర లేదా వివిధ రకాలైన ఆకుపచ్చు స్థానిక గ్రామ దేవతను గోగులమ్మ అని ప్రార్థిస్తారు లేదా జొన్న అయితే జొన్నలమ్మ ఈ విధంగా చాలా రకాలైన గ్రామ దేవతలు మన గ్రామాల్లో ఉంటారు గ్రామస్తుల జీవనోపాధి ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి గ్రామస్తులు తమ మొదటి దిగుబడిని ఆ దేవతకు అందించే ఆచారాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా నదీ ప్రవాహిక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకైతే గంగమ్మ అనబడే గ్రామ దేవతను ప్రతిష్ట చేస్తారు పాముకాటు నుండి గ్రామస్తుల్ని రక్షించడానికి నాగులమ్మ లేదా పుట్టమ్మ వివిధ రకాలైన దొంగలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచటానికి పోలేరమ్మను పూజిస్తారు ప్రాకృతిక అంశాలను పూజించడంతో పాటు గ్రామస్తులను వ్యాధుల నుండి నిర్దిష్ట రక్షణ కోసం స్థానిక సంరక్షక దేవతల పేరు పెడతారు ఈ పద్ధతిని మనం తమిళనాడులో చూడవచ్చు ఇక్కడ మారీ అమ్మన్ మసూచి చికెన్ బాక్స్ గవదబిళ్ళ మరియు తట్టు నుంచి ప్రజల్ని కాపాడే శక్తిగా పూజింపబడుతుంది తమిళంలో మారీ అంటే వర్షం వర్షపాతం వేడి ప్రాంతాన్ని చల్లబరిచి వైరల్ ఇన్ఫెక్షన్ వంటి వేసవి అనారోగ్యాల నుండి ప్రజల్ని రక్షిస్తుంది కాబట్టి ప్రజలు వర్ష దేవతను మారీ అమ్మన్గా పూజించడం ప్రారంభించారు చెన్నైలో బాడీగార్డ్ మునీశ్వరణన్ అని పిలువబడే గ్రామ దేవతాలయం ఉంది శకం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉత్తర ఆర్కడ్ జిల్లాకు చెందిన కార్మికులు మునీశ్వరుడి విగ్రహాన్ని మద్రాస్ నగరానికి తీసుకొచ్చారు వారు ఆ విగ్రహాన్ని బ్రిటీషర్ల సైనిక్ బ్యారక్స్ పక్కనే ఉన్న వేప చెట్టు కింద ఉంచి పూజించడం మొదలుపెట్టారు బ్రిటీష్ కమాండర్లలో ఒకరు దీనికి అభ్యంతరం చెప్తారు అదే రోజు అతను ఒక ప్రమాదాన్ని చవి చూడాల్సి వచ్చిందట అప్పటి నుంచి ఆ విగ్రహానికి కొన్ని శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు చెన్నై చుట్టుపక్కల నుండి చాలామంది భక్తులు ఈ గ్రామ దేవుణ్ణి ఆరాధిస్తారు ఆలయంలో ప్రధాన దేవత మునీశ్వరుడు తమను ప్రమాదాల నుండి రక్షిస్తాడని వారు నమ్ముతారు కాబట్టి ఈ దేవతకు బాడీగార్డ్ మునీశ్వరర్ అనే పేరు వచ్చింది ఈ ఆలయాన్ని ఇప్పటికీ కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తారు మన దేశంలో వివిధ రాష్ట్రాల యొక్క వివిధ ప్రాంతాలలో సుమారు నూటొక్క గ్రామ దేవతలు ఉన్నారని ఒక అంచనా మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఆసక్తిని గొలిపే అద్భుతమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి